హలో అండి వెల్కమ్ టు నైన్ టీవీ ఛానల్ ఆరోగ్య జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం రోజు మనం ఆకుకూరలను తీసుకుంటూ ఉంటాం అలాగే కూరగాయలను తీసుకుంటూ ఉంటాం మరి ఆకుకూర కానివ్వండి కూరగాయ కానివ్వండి ఏదైనా పదార్థాన్ని వండే మనం తీసుకుంటూ ఉంటాం చాలామంది డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు కొంతమంది నూనెకి ఉడికిస్తూ ఉంటారు ఇలా డీప్ ఫ్రై చేసినా కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉడికించినా దాంట్లో ఉండే పదార్థాలన్నీ మనం కోల్పోతామా ఎక్కువగా వండితే ఎక్కువగా ఫ్రై చేస్తే ఏం నశిస్తాయి మనం ఉడికించి తినే పదార్థాల వల్ల ఉపయోగాలు ఏమిటి ఇటువంటి ఎన్నో సమస్యలకు సందేహాలకు సమాధానం ఈరోజు మనం సత్యనారాయణ రాజు గారి మాటలని తెలుసుకుందాం ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం వండితే ఏమి నశిస్తాయో తెలుసుకోబోతున్నాం ఆహార పదార్థాలని మనం అన్నీ వండుకుని తినటానికి అలవాటు పడ్డాం చాలా సౌకర్యంగా ఉంటుంది వంట అనేది మరి దీనివల్ల లాభ నష్టాలు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది నాగరికత పెరగక పూర్వం మనిషి కూడా పశుపక్షాదుల వలె ప్రకృతి ప్రసాదించిన ఆహారాలని అలా తినటం జరిగింది పశుపక్షాదులకి అజ్ఞానం కాబట్టి ఎన్ని వందల కోట్ల సంవత్సరాల నాడు జీవరాశులు భూమి మీద పుట్టడం ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు గతి తప్పకుండా ఆహార నియమాలు అట్లాగే ఆరగిస్తూ వస్తున్నాయి ప్రకృతి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా తినేస్తున్నాయి మనిషిగా మనం పుట్టాం కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి దాంతో మనం ఆహార పదార్థాలని కొంచెం రూపం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మనిషికి నాగరికత అనేది నొప్పుతో స్టార్ట్ అయింది అని మన పెద్దలు చెప్తారు ఏనాడైతే నొప్పు కనుక్కున్నాడో అక్కడి నుంచి మనిషికి ఆహారంలో ముప్పు స్టార్ట్ అయింది ముందుగా నొప్పు కనుక్కున్నప్పుడు ఆహార పదార్థాలని కాల్చుకు తినడానికి అలవాటు పడ్డాడు అక్కడి నుంచి కొంత ప్రమోషన్ వచ్చింది కాల్చిన వాటి నుంచి ఉడకబెట్టుకు తినడానికి అలవాటు పడ్డాడు రెండో స్థితి ఇంకా అక్కడి నుంచి థర్డ్ స్టేజ్ ప్రమోషన్ వండుకు తినటానికి అలవాటు పడ్డాడు ఏంటండి ఉడకబెట్టడానికి వం వండుకు తినటానికి తేడా అంటే ఉడకబెట్టుకు తినటం అంటే ఏమీ కలపకుండా ఉడకబెట్టుకు తినేసేయటం అంతే మొక్కజొన్నకండి ఉడకబెట్టుకు తినేయటం అది కాల్చుకు తింటాం మొక్కజొన్నకండి అది రెండు ఇక మూడోది వండుకు అంటే ఈ ఉడికిన వాటికి రుచి కోసం ఉప్పు కారాలు మసాలాలు వేసుకు తింటే అది వంట అవుతుంది వండుకోవటం అది టేస్ట్ కోసం అన్నీ యాడ్ చేయటం అనమాట ఇది మూడో స్టేజ్ ఇక మనిషి ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ ఇట్లాంటి మార్పులు చేసుకునే స్థితి అన్నమాట నాలుగోది వేపుకు తింటాం అంటే అన్ని ఫ్రైలు ఇట్లాంటివి చేసుకు తింటాం ఐదవది దేవుకు తింటాం అంటే నూనెలో వేసి దేవటం అంటే పోకోడీలు బజ్జీలు పునుగులు నూనెలో వేస్తే చూడండి వేగొస్తాయి కదా ఇవన్నీ ఈ స్టేజ్ ఇంకా తర్వాత స్టేజ్ చూస్తే ఓవెన్లో పెట్టుకు తింటాం సుమారు ఆరు వందల డిగ్రీలు వేడికి పదార్థాలు గురి చేపడతాయి ఇన్ని రకాలుగా వేడికి చేసే ఆహార పదార్థాలను మనం రాను రాను అలవాటు పడ్డాం ప్రస్తుతం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉదయం పూట అల్పాహారం అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు చట్నీ అన్నీ వేడి చేసినవే పప్పులు కూడా వేడి చేసి చట్నీ చేస్తాం కదా మధ్యాహ్నం భోజనం అన్నము కూరలు పులుసులు సాంబార్లు వేడి చేసినవే సాయంకాలం ఐదారు గంటలకి స్నాక్స్ అన్నీ వేడి చేసినవి రాత్రిపూట తినే ఆహార పదార్థాలన్నీ పొయ్యి మీద పెట్టినవి అన్నీ సహజంగా తింటానికి అలవాటు పడ్డ మనిషి సౌకర్యార్థం వంటలకు అలవాటు పడి ఇప్పుడు అన్నీ ఉడికినవి తింటున్నాడు సహజంగా తిన్నవాటికినూ వండి వాటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సరే మిమ్మల్ని మొలకెత్తిన విత్తనాలు తింటే మంచిది అంటే కాస్త నా మాటలు విని పాప మీరు తయారు చేసుకుని ప్లేట్లు అన్నీ పెట్టుకుంటున్నారు పెసలు శనగలు లాంటివి లేదా పెసలు అన్నీ పెట్టుకుంటున్నారు తింటున్నారు ఎన్ని పెసలు తినమంటే ముప్పావు గంట గంట నమలాలి మీరు మీకు ఎంత నమిలినా ప్లేట్లో తరగవు దవళని ఎప్పుడుతుంటాయి టైం అయిపోతూ ఉంటుంది అందుకని నమిలి నమిలి చిరాకు వచ్చేస్తుంది న్యాచురల్గా తింటామంటే ఇంత సమయం పడుతుంది కొంచెం ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది అదే వంట అనేది మనిషికి ఎంత సౌకర్యము అంటే ఇన్ని పెసల్ని రుబ్బి రెండు పెసరట్లు వేసి నెయ్యేసి రోస్ట్ చేసి పైన అల్లం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి కొత్తిమీర జల్లి దీనికి అల్లం చట్నీ పెట్టి రెండు పెసరట్లు ఇస్తే తినమంటే చెప్పండిక ఐదు నిమిషాలు పట్టదు అంటే ఇన్ని పెసలు తినడానికి రెండు పెసరట్లు తినడానికి అదే పిండి కదా అనిపించవచ్చు ఇంత సౌకర్యం ఉంది సమయం తగ్గింది నోటికి చాలా రుచి లభించింది ఎంతో ఆనందం కలిగింది పెసరట్లు తినేటప్పుడు నేను కాదంటల్లా నాకు అట్లా తింటే ఇష్టమే కానీ మనం ఇలాంటివన్నీ సౌకర్యంగా చేసుకు తినటం వల్ల ఏం కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించొద్దా మన శరీరానికి అందవలసినవన్నీ ఇలా అన్నీ వండి తిన్నప్పుడు కూడా లభిస్తే మనకేమీ మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే కొంచెం అలవాట్లు మార్చుకోవాలి మన ఇంట్లో మనం తినే పద్ధతులు మారాలి అందుకని ఇట్లాంటివి కొంచెం ఆలోచించుకుంటున్నాను మరి మనం వండే వంటలన్నీ సుమారుగా వంద డిగ్రీల వేడికి గురి చేయబడతాయి అన్నము కూరలు ఇవన్నీ వంద డిగ్రీల వేడి గురవుతాయి ఇక వేపుళ్ళన్నీ నూట యాభై నూట అరవై నూట డెబ్భై డిగ్రీల వేడి గురి చేయబడతాయి ఇక నూనెలో దేవేం అనుకోండి మూడు వందల అరవై డిగ్రీల వేడికి గురి చేయబడతాయి ఇక ఓవెన్లో పెడితే ఓవెన్లో ఆరు ఏడు వందల డిగ్రీల వేడికి గురి చేయబడతాయి మరి ఇంత టెంపరేచర్ మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ పోషక విలువలు ఏమీ వేడిక నశించవా మనకు అందవలసినవి కావలసినవి అన్నీ ప్రకృతి ఆహారాల్లో ఏర్పాటు చేసింది ఆ ఆహారాలు మనం అట్లా వేసేస్తే అన్నీ అందుతాయి పశుపక్షాదులు అట్లా వేస్తున్నాయి వాటికి లోపాలు రావు అందుకని ఎక్కడన్నా బీ కాంప్లెక్స్ గొట్టం వేసుకునే ఉంది అండి రక్తం పట్టడానికి ఐరన్ క్యాప్సూల్ వేసుకునే జంతువుంది అండి పాలల్లో పొడి కాల్షియంకి ఒకటి విటమిన్ డికి ఒకటి లేకపోతే విటమిన్ సికి ఒకటి విటమిన్ ఏకి ఒకటి ఇట్లాంటి వాడే చూపించండి ఒక జంతువు తినే ఆహారములు అన్నీ లభిస్తాయి అందుకని జీవితకాలం పాటు ఎప్పుడూ ఇట్లాంటివి వాడవు సప్లిమెంట్స్ మరి మన విషయానికి వచ్చేసరికి మనం అన్ని బయట నుంచి ఎందుకు వాడాల్సి వస్తున్నది అంటే మనం తినే ఆహారములన్నీ నశిస్తున్నాయి కాబట్టి మనం మందుల రూపంలో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అందుకని కొన్ని ఆహార పదార్థాలైనా మనం వండకుండా తినడానికి అలవాటు పడితే మంచిది కాబట్టి కొంచెం ఆలోచించమంటున్నాం మరి వేడి చేస్తే ఏమి నశిస్తాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయటం ప్రారంభించిన వెంటనే ఫస్ట్ ముందు అందులో ప్రాణశక్తులు పోతాయి లైఫ్ ఫోర్స్ దెబ్బతింటుంది అందుకని ఏ పదార్థాన్ని మీరు తీసుకుని పొయ్యి మీద పెట్టేసినా అది దెబ్బతింటుంది ఉదాహరణకి సొరకాయ మీరు ఇంట్లో పెట్టుకోండి ఐదు ఆరు రోజులైన ఉంటుంది ఆ సొరకాయను వేడి చేయండి మొక్కలు కోసేసి ఐదారు గంటల్లో సద్వాసన వచ్చేస్తుంది గింజలు నెలల తరబడి సంవత్సరాల నిలవ ఉంటాయి ఆ గింజలను కొంచెం ఉడకబెట్టి అక్కడ పెట్టండి ఏడెనిమిది గంటల్లో సద్దుకంపొస్తే ఒక్కరోజు రెండు రోజులు ఉంచితే పురుగులు పుట్టి బయటకు వచ్చేస్తాయి అందులో అంత డ్యామేజ్ అయిపోతాయి అనమాట అంటే ఆ కావలసిన లైఫ్ ఫోర్స్ అనేది ప్రధానంగా వేడి చేసినప్పుడు నశిస్తుంది అందుకని సృష్టిలో ప్రతి జీవి ప్రకృతి ఇచ్చినట్టుగా యథావిధిగా తినేస్తాయి అందుకని ప్రాణంతో ఉంటాయి కాబట్టి వాటికి ఆ ఎనర్జీ లెవెల్ వేరుగా ఉంటుందన్నమాట రెండోది వేడి చేస్తే విటమిన్ సి నశిస్తుంది ఆ విటమిన్ సి అనేది రోగ నిరోధక శక్తిని కలిగించే విటమిన్ అనమాట దెబ్బలు తగిలిన గాయాలైన కణాలు రిపేర్ వచ్చిన కెమికల్స్ నుంచి టాక్సిన్స్ నుంచి పాయిజనస్ పదార్థాల నుంచి బాడీ క్లీన్ చేసుకోవాలంటే విటమిన్ సి కావాలి ఇది వేడి చేస్తే నశిస్తుంది మొత్తం వెళ్ళిపోతుంది అంతే వేడికి నెక్స్ట్ వేడి చేస్తే బి విటమిన్స్ అన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు బీ కాంప్లెక్స్ అందుకని బి విటమిన్స్ అన్ని ఆవిరిలో వెళ్ళిపోతాయి వండేటప్పుడు పిండితే నీళ్ళల్లో వెళ్ళిపోతాయి ఫ్రై చేస్తే మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి అందుకని బీ విటమిన్స్ మొత్తం వేడికి నశిస్తాయి అట్లాగే వేడి చేస్తే పొటాషియం అనేది వెళ్ళిపోతుంది అంటే లవణాల్లో అతి ముఖ్యమైన లవణం మనకు కావాల్సింది పొటాషియం అనేది ఇది కణాల్లో జీవ ప్రక్రియ జరగడానికి అతి ముఖ్యమైనది ఇది పొటాషియం అనేది వేడికి నశిస్తూ ఉంటుంది అన్నమాట అట్లాగే కొన్ని పదార్థాలు వేడి చేసేసరికి రూపం మార్చబడతాయి డైజెషన్ విషయంలో ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్ ఉంటుంది న్యాచురల్ ఫామ్ అయితే వేడి చేసేసరికి అది నశిస్తుంది అసహజత్వం పోతుంది కాబట్టి మరి ఇట్లా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అతి సూక్ష్మమైన పోషక పదార్థాలు ఇలాంటివి కొన్ని అతి కొద్ది మోతాదులో కావాల్సినవి కొన్ని దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట మరి ఇట్లా మనం వండుకునే వంటలే వేడికింత నశిస్తాయి అంటున్నాం కదా మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మరి ప్రకృతి ఇచ్చిన ఆహారాలకి వేడి చేసిన ఆహారాలకు ఒక డిఫరెన్స్ కోసం మీరు ఇన్ని పెసలు తీసుకుని ఎండలో పోసి సీసాలో పోసి దాచేసేయండి అన్ని పెసల్ని తీసుకుని మూకుడు ఒకటి పెట్టి యాభై అరవై డిగ్రీలు ఎంత ఎండ వేడి చేస్తుందో అంతే వేడి చేసి పెసల్ని సీసాల్లో పోసి రెండు పెసలు రెండు రకాలుగా సీసాల్లో పోసి మూత పెట్టి దాచాం ఏ గింజలు ఉంటాయి ఆలోచించండి ఇక్కడ ఎండలో పోసిన గింజ సంవత్సరం వరకు ఉంటాయి నారు పోస్తే మొక్కలు వస్తాయి పొయ్యి మీద వేసిన గింజ నెల నెల రోజులు మెత్తబడిపోతాయి ఆ సీసాలోనే పురుగులు పుడతాయి అంటే వేడి చేసిన దానికి స్థితి అది అనమాట ఈ గింజను పోయండి ఒక్క గింజ మొక్క రాదు అది లైఫ్ ఫోర్స్ పోవటం అంటే అందుకని అన్నిటినీ వేడి చేసి తిన్నాం అనుకోండి అలాంటి ఆహారంలో ఏమీ లేవు మనకి ఏమీ రావు అందుకని ప్రకృతి ఇచ్చిన ఆహారం యథావిధిగా తిన్నప్పుడు ఆ జీవరాశులకి ఆహారం ద్వారా లభించవలసినన్ని లభిస్తాయి అందుకనే జంతువులకి చాలా రోగనిరోధక శక్తి ఉంటుంది బురద నీళ్లు తాగుతాయి దుమ్ముదులను ఆహారం తింటాయి అయినా హాయిగా తట్టుకోగలుగుతాయి తినే ఆహారం ప్రకృతి సిద్ధమైంది కాబట్టి మన విషయానికి వస్తే నాలుగు ట్రిప్పులు వండిని తింటున్నాం కాబట్టి కావలసినవన్నీ నశిస్తున్నాయి కాబట్టి అంత బలహీనంగా అయిపోతుంటాం మనం అందుకని కనీసం యాభై శాతం డెబ్భై శాతం అరవై శాతం అన్న రోజులో మీరు ఉడికినివి తినకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహారం తినడానికి అలవాటు పడితే మన ఆరోగ్యం సహజంగా లభిస్తుంది అనమాట మనం ఎంతో సుఖంగా ఆనందంగా ఈ భూమి మీద జీవించవచ్చు మన ఆహారపు అలవాట్లు మారితే అందుకని ఇలా మార్చుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం